నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్లోకి చేరికలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై నకరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది మహిళా కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి గారికి సపోర్ట్గా ఉండాలి. మళ్ళీ ప్రభుత్వం రావాలి. ఇలా పెన్షన్ కానీ దళిత బంధు కార్యక్రమం ఇలాంటి సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాలో ఇలా బీజేపీ పార్టీ యొక్క కుట్రలు కుతంత్రాలు ఏ రకంగా చేస్తారు, ఇలా ఈడీ అని ఐటీ దాడులు అని చెప్పి బెదిరింపు కార్యక్రమాలు పాల్పడితే తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితులు భయపడేది కాదు. ఇలా నీ యొక్క తతంగం కానీ ఇలా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కార్యక్రమం కానీ దుర్మార్గమైన కార్యక్రమం ఇలా బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఇలాంటి దుర్మార్గమైన బీజేపీ పార్టీ నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వస్తే ఇలా రైతాంగం కానీ పేద వర్గాలు కానీ పేద వర్గాల విద్య కానీ వైద్యం కానీ అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించే కార్యక్రమం ఇలా మన ప్రభుత్వం చేస్తున్న తరుణంలో అందరం కూడా మళ్ళీ మన ప్రభుత్వం రావాలని కోరుకోవాలని ఆలోచనతో మహిళా సోదరులు అందరూ కూడా వివిధ సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ ఇలా టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాయకత్వం ద్వారా పార్టీలో చేరినందుకు వారందరూ కూడా స్వాగతం చెబుతూ